మెదక్ జిల్లా రామాయంపేట మండలం రాయలాపూర్ గ్రామంలో కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజు 13 కాలువల తవ్వకాల్లో భూములు కోల్పోతున్న నిర్వాసితులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. రాయలాపూర్ గ్రామానికి సంబంధించి 23 ఎకరాల 24 గుంటల భూమిని రైతులు కోల్పోతున్నారు. వారికి ఎకరాకు 7,25,000 రూపాయల చొప్పున 60 మంది రైతులకు 1,80,00,000 రూపాయల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా డిసిసిపి డైరెక్టర్ దేవేందర్ రెడ్డి మాట్లాడారు. రైతును రాజు చేయటం కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని, 2 నెలల్లో నిజాంపేట రామాయంపేట మండలాలకు కాళేశ్వరం నీళ్లు వస్తాయని, వర్షంపై ఆధారపడకుండా రైతు 2 పంటలు పండించుకునే విధంగా సాగునీరు సరఫరా అవుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ శేఖర్ రెడ్డి, జెడ్పీటీసీ సంధ్య, ఎంపీపీ బిక్షపతి, రామాయంపేట మున్సిపల్ చైర్మన్ పల్లె జితేంద్ర గౌడ్, పిఎస్సిఎస్ చైర్మన్ బాదేచంద్రం, సర్పంచ్ నర్సాగౌడ్, ఎంపీటీసీ భాగ్యలక్ష్మి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ పాల్గొన్నారు. వడ్ల సత్యనారాయణ, సత్యనారాయణ బాల నరసింహులు, బాల నరసింహుడా అన్నయ్య, వైడ్ అంజయ్య ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారు అయిన తర్వాత, ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా పద్మాదేవేంద్ర అయిన తర్వాత, ఈ ప్రాంతానికి అంతటి కూడా గోదావరి నీళ్ళు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో చేసినాం. కనుక ఈ 3 సంవత్సరాల నుంచి ప్రాజెక్టు మనం పూర్తి చేసుకున్నాం. మొన్ననే మనము రంగనాయక సార్ కూడా నీళ్ళు ఇచ్చుకోవడం జరిగింది. ఇప్పుడు మనకేందంటే గజ్వేల్ దగ్గరికి వెళ్ళి ఈ రాయలాపూర్ ఊరికి కోనా నిజాంపేట మండలంలో ఉన్నటువంటి సుమారు 19,000 ఎకరాలకు నీళ్ళకి ఇవ్వాలనేటువంటి ఆలోచనతో కాలువలు ఈరోజు తీసుకున్నాం. రైతులందరూ కూడా చేతులెత్తి నమస్కరించాలి. వాళ్ళందరూ కూడా కొద్దిమంది వాళ్ళు భూమి అయినా సరే ముందుకు వచ్చేసారు. వాళ్ళందరూ కూడా ఈరోజు సుమారు ఈ గ్రామంలో మొత్తం 24 ఎకరాల 23 గుంటల భూమి వాళ్ళందరూ కూడా ఈ ప్రాజెక్ట్ కాలువలకు ఇవ్వడం జరిగింది. దానికి కాంపెన్సేషన్ 1,80,00,000 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. సో ఇప్పటికే మేము ఏంటంటే 1,25,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈరోజు 35,00,000 రూపాయలు కూడా ఇస్తూ ఉన్నాం. ఇంకా కొంత ఎక్స్ట్రా కొంత బండ్ హౌస్ దగ్గర ఇంకో 2 ఎకరాల 36 గుంటలకు ఇంకో 20,00,000 రూపాయలు కూడా రాబో 3-4 రోజుల లోపల కూడా ఇచ్చేస్తాం. ఈ విధంగా వీళ్ళు కాలువలు ఇచ్చినందుకు కూడా వాళ్ళకి నేను ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్పేస్తూ, నిజంగా వాళ్ళు 24 ఎకరాలు ఇచ్చినందుకు దాదాపు ఈ ప్రాంతమంతా కూడా సుమారు ఇదే కాకుండా ఇంకా చుట్టుపక్కల గ్రామాలకు కూడా పోయేటువంటి అవకాశం ఉన్నది. కనుక ఈ ప్రాంతమంతా కూడా సస్యమైనటువంటి అవకాశం ఉన్నది. ఈ ఆగస్టు నెలలోనే మనకి నీళ్ళు వచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇక ముందు కూడా ఈసారి తర్వాత మాత్రం యాసంగి నుంచి మాత్రం మేము ఎప్పుడు కూడా ఏంటంటే మొగులకు చూడాల్సిన అవసరం లేదు, లేకుండా వానకు వర్షానికి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఆ చెరువు రాయలాపూర్ చెరువు అనేది మొత్తం నిండున్నట్టయితే ఈ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉంటుంది. ఈ ప్రాంతమే కాదు, మా సంత పొలాలైన పక్క ఉన్న కోనాపూర్ గ్రామంలో కూడా సుభిక్షం ఉండేటువంటి ప్రాంతం ఉన్నది. కనుక ఇవన్నీ కూడా ప్రాంతం అయ్యేటువంటి అవకాశం మనకి ఆగస్టు నుంచి వచ్చేటువంటి అవకాశం ఉన్నది. కనుక ఈ ఆగస్టు వరకు నీళ్ళు రావాలనేటువంటి తపనతోటి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మనం గజ్వేల్ నుంచి కాలు వస్తూ ఉన్నది, మనంతార గజ్వేల్ ప్రాంతానికి మనం కాలు వస్తూ ఉన్నది. కనుక ఆ కాలువద్వార ప్యాకేజ్ నంబర్ 13 ద్వారా ఈ చివరి ఆయకట్టు భూములైనటువంటి రాయలాపూర్, కోనాపూర్, చెల్మెడ ఈ చిట్ట చివరిగా ఉంటుంది. ఈ చిట్ట చివరి ఇక్కడ నుంచి రావడం నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. మొత్తం ఈ రాయలాపూర్లో ఉన్నటువంటి ప్రతి ఎకరానికి కూడా నీళ్ళు వచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇదే కాకుండా కొండపోచమ్మ సాగర్ నుంచి కూడా ఇంకొక కెనాల్ కూడా ఈ ప్రాంతాన్ని నిజాంపేటకే కానీ రామాయపేటకే కానీ ప్రాంతానికి వచ్చేస్తూ ఉంటుంది. దాని ద్వారా కూడా ఆల్మోస్ట్ ఆల్ మేము ఆగస్టు ఎండింగ్ వరకు కూడా దాంట్లో కూడా నిల్వ వచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ విధంగా ఈ ప్రాంతం అంతా కూడా సస్యమలమయ్యే విధంగా ఏదైతే గతంలో కొట్లాడినమో తెలంగాణ కావాలని కొట్లాడినమో మనకు నీళ్ళకి అన్యాయం అవుతూ ఉన్నది, ఆంధ్ర పాలకులు మనం పట్టించుకుంటున్నారని చెప్పేసి ఏదైతే మనం కొట్లాడినమో ఆ కళను కూడా మన ముఖ్యమంత్రి గారు నిజం చేస్తూ ఉన్నారు. మన పద్మాదేవేంద్ర గారు నిజం చేస్తున్నారు. మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కృషితో మనకు గోదావరి నుంచి వచ్చే నీళ్లను మన కొండపొచ్చమ్మ కానీ మలనసార్ కానీ కాలువలకు మన రాయలాపూర్ గ్రామస్తులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారు. దానికి కేసీఆర్ గారు ఈరోజు వారి డబ్బులు చెక్కుల ద్వారా పంపిణీ చేయడం జరిగింది రాయలాపూర్లో. మరియు అలాగే ఈ భూములు ఇచ్చేందుకు మన రాయలాపూర్ ప్రజలకు
కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఏ గ్రామంలో ఇబ్బందులు జరిగినా మా రాయలపూర్లో మాత్రం స్వచ్ఛందంగా భూములు ఇచ్చినందుకు వాళ్ళకు పదే పదే నమస్కారాలు తెలుపుతున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు దేవేంద్ర రెడ్డి గారు, ఎంఆర్ఓ గారు, డిప్యూటీ ఎంఆర్ఓ, విఆర్ఓ మరియు వార్డ్ మెంబర్, సూపర్ సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, రామాయపేట మున్సిపల్ చైర్మన్, ఈ అందరు పాల్గొన్నారు.